పొత్తుల్ని ఫిక్స్ చేసిన చంద్రబాబు అరెస్ట్ ఏపీలో పొత్తుల విషయంలో విపక్షాలలో అయోమయం ఉందని అంతా అనుకుంటూ వస్తున్నారు వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమైపోయింది ఆ విషయం చాలా సార్లు ఆ పార్టీ అధినేతలో చెబుతూ వస్తున్నారు ఇక టీడీపీ అయితే పొత్తులతోనే వెళుతుందని అంతా ఊహిస్తున్నారు జనసేన టీడీపీ బీజేపీల మధ్య పొత్తులు ఉంటాయని కూడా అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మారాక ఆ పార్టీ స్టేట్ వింగ్ టీడీపీకి అనుకూలంగా మారింది అని ప్రచారంలో ఉంది కానీ కేంద్ర పెద్దలే పొత్తులు డిసైడ్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది అయితే చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయ పరిణామాలను మార్చేసేలా ఉందని అంటున్నారు చంద్రబాబు అరెస్ట్ అక్రమమో లేక సక్రమమో ఏదో ఒక ప్రకటన చేసి ఉంటే ఏపీ రాజకీయాలలో బీజేపీ స్టాండ్ ఏంటి ఆ పార్టీ పొత్తుల గదహ ఏంటి అన్నది తెలిసే అవకాశం ఉంది కానీ బీజేపీ మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది దీని మీదనే అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వామపక్షాలైతే ఇది కేంద్ర పెద్దల అండతో జరిగిన అరెస్ట్ అని అంటున్నారు ఇంకోవైపు చూస్తే చంద్రబాబు అరెస్ట్ తరువాత వామపక్షాలు ఆయనకు గట్టిగానే సపోర్ట్ చేశాయి చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని కూడా విమర్శించాయి బీజేపీని చంద్రబాబు నమ్మవద్దని కూడా సూచిస్తున్నాయి ఇక జనసేన అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ స్టేట్మెంట్స్ రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్ మొదట వీడియో మెసేజ్ ద్వారా చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఆ మీదట ఆయన ఏపీకి కూడా తరలివచ్చారు ఆయన వచ్చింది జనసేన వారాహి యాత్ర గురించి చర్చించడానికి అని పార్టీ వర్గాలు అంటున్నా ఏపీలో సంచలన పరిణామంగా మారిన చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలోనే పవన్ వచ్చారని మరోవైపు ప్రచారంలో ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇంతలా మద్దతు ఇస్తూ ఏపీకి హుటాహుటిన రావడం అంటే ఆరు నూరైన టీడీపీతో జనసేన పొత్తులు ఖరారయ్యాయని అంటున్నారు అదే టైంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పోవాలని గట్టిగానే పిలుపునిస్తున్నారు చంద్రబాబుని పరిపాలనా దక్షుడిగా కీర్తిస్తున్నారు ఒక విధంగా ఈ కామెంట్స్ అన్ని కూడా జనసేన టీడీపీ బంధాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైందని ప్రచారంలో ఉంది అదే విధంగా బీజేపీ తేల్చకపోతే వామపక్షాలు కూడా రెడీగా ఉన్నాయని అంటున్నారు ఇక అరెస్ట్ తరువాత టీడీపీ పొత్తుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేయాలా లేదా వేరే ఆల్టర్నేషన్ రెడీ చేసుకోవాలా అన్నది ఆలోచిస్తారని అంటున్నారు చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలలో సరికొత్త మార్పులు కొత్త పొత్తులు కూడా కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో